శాసనసభ ఎన్నికలకు తెదేప జనసేన అభ్యర్థుల ఎంపికలో యువతకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. తొలి జాబితాలో 99 మంది అభ్యర్థుల్లో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు ఇద్దరు, 36 నుంచి 45 ఏళ్ల వయసుల వారు 22 మంది ఉన్నారు. ఆ జాబితాలో 45 ఏళ్ల లోపున్న 24 మంది తెదేప అభ్యర్థులే. వీరిలో మడకసిర అభ్యర్థి ఎంఈ సునీల్ కుమార్ 33, సింగనమల అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ 33 పిన్న వయస్కులు. శ్రావణిశ్రీ శాసనసభ ఎన్నికల బరిలో దిగడం ఇది రెండోసారి. 36 నుంచి 45 ఏళ్ల మధ్య వయసుల వారైన తెదేప అభ్యర్థుల్లో భూమా అఖిలప్రియ ఆలగడ్డ, సొంగ రోషన్ చింతలపూడి, గురుజాల జగన్మోహన్ చిత్తూరు, కొండపల్లి శ్రీనివాస్ సరిపెల్ల మహాసేన, రాజేష్ కుమార్ పి గన్నవరం, బెందాలం అశోక్ ఇచ్చాపురం, బొగ్గుల దస్తగిరి కోడుమూరు, తోయక జగదీశ్వరి కురుపం, నారా లోకేష్ మంగళగిరి, గాలి భానుప్రకాష్ నగరి, తంగిరాల సౌమ్య నందిగామ, వర్లకుమార్ రాజా పామర్రు, ఏలూరు సాంబశివరావు పర్చూరు, బోనెల విజయ్ పార్వతీపురం, వంగలపూడి అనిత పాయకరావు పేర, కాగిత కృష్ణ ప్రసాద్ పెడన, ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం సిటీ, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రాయచోటి, నెలవెల విజయశ్రీ సూలూరుపేట, జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి, యనమల దివ్య తుని, పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం ఉన్నారు. తెదేప ప్రకటించిన 94 సీట్లలో 25.53% యువతకు కేటాయించినట్లయింది. తెదేప జనసేన అభ్యర్థుల్లో 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయసుల వారు 55 మంది, 61 నుంచి 75 ఏళ్ల వయసుల వారు 20 మంది ఉన్నారు. తెదేప అభ్యర్థుల్లో చంద్రబాబు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ పెద్ద వయసుల వారు.